हेलो सर, అందరికీ రెడీ అండి. మైక్ కావాలండి? అక్కలేదా? మైక్ భారతదేశంలో బీసీలకి రాజ్యాంగంగా చట్టబద్ధత కల్పిస్తూ దేశంలో పరిపాలన చేస్తున్న మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రానికి బీసీస్కి ప్రత్యేకించి 5,000 కోట్ల రూపాయల్ని వివిధ రూపాల్లో రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు విభిన్న వర్గాలకి బీసీ వర్గాలకి ఇవ్వకుండా అలానే బీసీ కార్పొరేషన్ అని చెప్పి వారికి ఏ విధమైనటువంటి నిధులు లేని కార్పొరేషన్ని ఈ రాష్ట్రంలో నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఈ రాష్ట్రంలో బీసీలకి సామాజికంగా ఆర్థికంగా కార్పొరేషన్లు ఇవ్వడం ఆర్థికంగా ఏ విధమైన నిధులు ఇవ్వకపోవడం సామాజికంగా మంత్రులు ఇచ్చానని చెప్పడం వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా చేయడం ఆంధ్రప్రదేశ్లో బీసీలకి తీవ్రమైనటువంటి మానసిక వ్యాధనకి గురి చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను. ఆర్థికంగా నిధులు ఇవ్వకుండా అధికారాలు ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రులు చేసేటువంటి వారి యొక్క పరిపాలనా తీరుతెన్నులు బీజేపీ తీవ్రంగా గర్హిస్తుంది. కులగణనని
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయమని పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది. కానీ అవి ఇక్కడ కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేయాలంటే వారి దగ్గర ఉన్న మిషనరీ 50 కుటుంబాలకి ఒక వ్యక్తి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతి విలేజ్లో విలేజ్ సెక్రటరీట్ ఉంది. 3000 పరిధి ఉన్నటువంటి ఒక ప్రాంతంలో 10 మంది ఎంప్లాయీస్ మీ దగ్గర ఉన్నారు. కులగణన చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉన్న మిషనరీ ద్వారా చేయాలి తప్ప ఎక్కువగా ఈ రాష్ట్రంలో కులగణన కేంద్రం చేయాలి కేంద్రం చేయాలని ఒక డిమాండ్ చేస్తూ ప్రపంచ దేశాలను ఈవేళ మెప్పు పొందుతూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక ప్రధానమంత్రి మోడీ గారు వారి మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో నేను గమనిస్తూ ఉన్నాను. ఈవేళ ఏ కార్యక్రమం చేసినా ప్రధానమంత్రి పేదల్ని బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా గ్యాస్ ఇవ్వడం దగ్గర నుంచి జనధన అకౌంట్ల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కుళాయి దగ్గర నుంచి ప్రతి ఇంటిలో పేదవాళ్ళకి కరెంట్ ఇవ్వడం దగ్గర నుంచి 38 రూపాయల కిలో బియ్యం రాష్ట్రంలో 90 లక్షల మందికి ఇస్తుంటే అందులో 26 లక్షల 30 లక్షల మంది బీసీ బడుగు బలహీన వర్గాలు ఉండే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో 40 లక్షలు ఇళ్ళు ఇస్తుంటే మెజారిటీ ఈవేళ బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ ఫలాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. బీసీస్ మీద సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద ఎంబీటీస్తో సహా బీసీస్లో ఇంకా వెనుకబడిన వర్గాలు పోసల వాళ్ళు వివిధ ఋతు మందులు వారు ఇలాంటి వాళ్ళకి కూడా ఒక కమిటీ వేసిన ఖ్యాతి ఓన్లీ మోడీ గారిది. వారిని అందరినీ కూడా కులగణన చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీస్కి లెటర్ రాసిన పరిస్థితుల్లో దాన్ని ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈవేళ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశ సందర్భంగా వీటన్నిటి మీద చర్చిస్తూ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరులో సింహపురి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి తీసుకురావడం ఈవేళ నిజంగా ముఖ్యమంత్రికి కానీ నిజాయితీ ఉన్నట్లయితే ఈ బీసీ కార్పొరేషన్ అన్నింటికి కూడా బలోపేతం పెట్టేటువంటి చర్యలు తీసుకోవాలనేది భారతీయ జనతా ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తుంది. వాటిని నిధులు కేటాయించండి, వాటిని సెల్ఫ్ సఫిషియెంట్గా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మనం రోజుకు 1,50,00,000 కోడి గుడ్లు కొట్టినాం. కొన్ని బీసీ సంఘాలకు ఇవ్వండి, అవి ఒక కోడి గుడ్డికి 1.5 రూపాయల లాభం ఇస్తున్నారు. ఒక కోడి గుడ్లు కొంటే 1,50,00,000 కొట్టినాం. 2.25 కోట్ల ఒక రోజుకి లాభం ఇస్తున్నాం ఈవేళ ప్రైవేట్ అగ్ కంపెనీస్కి. ఇవి వాళ్ళ చేత ఈ కార్యక్రమం నిర్వర్తించడం మూలంగా అనేక రకాల కార్యక్రమాలు ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి బయట కాంట్రాక్ట్ ఇచ్చే విధానాన్ని ఈ బీసీ కార్పొరేషన్స్కి ఇవ్వాలి, ఇచ్చి వారిని సెల్ఫ్ సఫిషియన్సీ చేయాలి. ఈవేళ ఇన్ని సంఘాలు వేసి ఈ విధంగా చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. అలానే దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రేపు ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ మోర్చా దీని మీద విజయవాడలో
ధర్నా చేయబోతుంది. అలానే గవర్నర్ గారిని కూడా ఈ కార్యక్రమంలో కలవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. రేపు సాయంత్రం 6:30కి విజయవాడలో గవర్నర్ గారిని కలుస్తున్నాం. ఎక్కువగా రాష్ట్రంలో రాజకీయాలు ఎక్కువగా నడుపుతున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే నిరంతరం అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది. ఆ విధంగా రాజకీయాలకు ప్రాధాన్యత లేదు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి. అధికారం అనేటువంటి ప్రాధాన్యత కాదు, అభివృద్ధి అనేది ప్రాధాన్యత. ఈవేళ మీ నగరంలో మీ జిల్లాలో అనేక కార్యక్రమాలు గతంలో పెద్దల వెంకయ్యనాయుడు గారి ద్వారా వచ్చిన, అలానే ఇప్పుడు జరుగుతున్న, ఎప్పుడూ కూడా అభివృద్ధి అనేది ప్రధానమైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్న పార్టీలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇసుక దోపిడీ, కోర్టు ఈవేళ గ్రీన్ ట్రిబ్యునల్ శిక్ష ఫైన్ విధించే పరిస్థితి వచ్చింది. ఇసుకనే నదుల్లో మిషన్లు పెట్టి తవ్వేసే పరిస్థితి, పెద్ద పెద్ద నదుల్లో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మాన్యువల్గా ఇసుక తీయాలి పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా. అలాంటి వాటికి వ్యతిరేకంగా గోదావరిలో కావచ్చు, కృష్ణానదిలో కావచ్చు, తుంగభద్రలో కావచ్చు, ఇలాంటి ఇసుక ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుకను విపరీతంగా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు వినియోగించడం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇసుకను దోపిడీ చేయడం, ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎల్ల వేడల మేము రాబోయేటువంటి రోజుల్లో తనిఖీలు కూడా చేస్తాం. ఈ మిషన్ దగ్గరికి అవసరమైతే పార్టీయే వెడుతుందని నేను ఇక్కడ గూడూరులో సిలికా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పరిశీలన చేసి వచ్చాను నేను. అది ఏ విధంగా దోపిడీకి గురవుతుంది, నెలకి ఎవరెవరు ఎంత మామూలు తీసుకుంటున్నారు, రోజు ఈవేళ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు, ఈ అన్నిటి విషయాల మీద, ఈ వనరుల మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దృష్టి పెడుతుంది. సిలికాన్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ, గనులు కానీ ఈ దోపిడీ అధికారుల అండతోనే చేస్తున్నారు. ఈ యొక్క అధికారులు నిర్లిప్తగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నిలదొక్కుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క గనుల మూలంగా ఉన్నప్పటికీ, వనరుల మూలంగా ఉన్నప్పటికీ, మినరల్ మూలంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చేయడం, దాని మూలంగా రాష్ట్రంలో నిధుల కొరత మూలంగా అప్పులు పాలవడం, ఇది ప్రజలకు అప్పజెప్పడం, దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అలానే మన 2014 దాకా ఈ దేశంలో ఒక రాచరిక పాలన, ఒక కుటుంబ పరిపాలన జరుగుతూ ఉండేది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలకులు పుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారిని మోదీ అనేటువంటి శబ్దాన్ని, అది మోదీ అనేది వారి యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేరు, ఈ మోదీ అనేటువంటి పేరులో అనేక మంది అవినీతి పరులు ఉన్నారు, మోదీ కూడా అలాంటి వాడే, ఇది అహంకార పూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక కామెంట్. ఒక రాచరిక వ్యవస్థలో ఉన్న ఆలోచనతో ఒక నెహ్రూ కుటుంబంలో, ఇందిరాగాంధీ కుటుంబంలో, రాజీవ్ గాంధీ కుటుంబంలో వీళ్ళు వాడు పుత్రుడిగా వాళ్ళ పుత్రుడు
భారతదేశంలో బీసీలకి రాజ్యాంగంగా చట్టబద్ధత కల్పిస్తూ దేశంలో పరిపాలన చేస్తున్న మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రానికి బీసీస్కి ప్రత్యేకించి 5,000 కోట్ల రూపాయల్ని వివిధ రూపాల్లో రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు విభిన్న వర్గాలకి బీసీ వర్గాలకి ఇవ్వకుండా అలానే బీసీ కార్పొరేషన్ అని చెప్పి వారికి ఏ విధమైనటువంటి నిధులు లేని కార్పొరేషన్ని ఈ రాష్ట్రంలో నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు. ఈ రాష్ట్రంలో బీసీలకి సామాజికంగా ఆర్థికంగా కార్పొరేషన్లు ఇవ్వడం, ఆర్థికంగా ఏ విధమైన నిధులు ఇవ్వకపోవడం, సామాజికంగా మంత్రులు ఇచ్చానని చెప్పడం, వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా చేయడం, ఆంధ్రప్రదేశ్లో బీసీలకి తీవ్రమైనటువంటి మానసిక వ్యాధనకి గురి చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను. ఆర్థికంగా నిధులు ఇవ్వకుండా, అధికారాలు ఇవ్వకుండా
ఉప ముఖ్యమంత్రులు చేసేటువంటి వారి యొక్క పరిపాలనా తీరుతెన్నులు బీజేపీ తీవ్రంగా గర్హిస్తుంది. కులగణనని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయమని పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది. కానీ అవి ఇక్కడ కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేయాలంటే వారి దగ్గర ఉన్న మిషనరీ 50 కుటుంబాలకి ఒక వ్యక్తి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతి విలేజ్లో విలేజ్ సెక్రటరీట్ ఉంది. 3000 పరిధి ఉన్నటువంటి ఒక ప్రాంతంలో 10 మంది ఎంప్లాయీస్ మీ దగ్గర ఉన్నారు. కులగణన చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉన్న మిషనరీ ద్వారా చేయాలి తప్ప, ఎక్కువగా ఈ రాష్ట్రంలో కులగణన కేంద్రం చేయాలని ఒక డిమాండ్ చేస్తూ ప్రపంచ దేశాలని ఈవేళ మెప్పు పొందుతూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక ప్రధానమంత్రి మోడీ గారు, వారి మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో నేను గమనిస్తూ ఉన్నాను. ఈవేళ ఏ కార్యక్రమం చేసినా ప్రధానమంత్రి పేదల్ని బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా గ్యాస్ ఇవ్వడం దగ్గర నుంచి జన్ధన అకౌంట్ల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కుళాయి దగ్గర నుంచి ప్రతి ఇంటిలో పేదవాళ్ళకి కరెంట్ ఇవ్వడం దగ్గర నుంచి 38 రూపాయల కిలో బియ్యం రాష్ట్రంలో 90 లక్షల మందికి ఇస్తుంటే అందులో 26 లక్షల 30 లక్షల మంది బీసీ బడుగు బలహీన వర్గాలు ఉండే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో 40 లక్షలు ఇళ్ళు ఇస్తుంటే మెజారిటీ ఈవేళ బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ ఫలాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. బీసీస్ మీద, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద, ఎంబీటీస్తో సహా బీసీస్లో ఇంకా వెనుకబడిన వర్గాలు, పూసల వాళ్ళు, వివిధ ఋతు మందులు వారు, ఇలాంటి వాళ్ళకి కూడా ఒక కమిటీ వేసిన ఖ్యాతి ఓన్లీ మోడీ గారిది. వారిని అందరినీ కూడా కులగణన చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీస్కి లెటర్ రాసిన పరిస్థితుల్లో దాన్ని ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈవేళ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశ సందర్భంగా వీటినన్నింటి మీద చర్చిస్తూ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరులో, సింహపురి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి తీసుకురావడం ఈవేళ నిజంగా ముఖ్యమంత్రికి కానీ నిజాయితీ ఉన్నట్లయితే ఈ బీసీ కార్పొరేషన్ అన్నింటికి కూడా బలోపేతం పెట్టేటువంటి చర్యలు తీసుకోవాలనేది భారతీయ జనతా ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తుంది. వాటిని నిధులు కేటాయించండి, వాటిని సెల్ఫ్ సఫిషియెంట్గా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మనం రోజుకు 1,50,00,000 కోడిగుడ్లు కొంటున్నాం. కొన్ని బీసీ సంఘాలకు ఇవ్వండి, అవి ఒక కోడిగుడ్డికి 1.5 రూపాయల లాభం ఇస్తున్నారు. ఒక కోడిగుడ్లు కొంటే 1,50,00,000 కొట్టడం 2,25,00,000 ఒక రోజుకి లాభం ఇస్తున్నాం ఈవేళ ప్రైవేట్ అగ్ కంపెనీస్కి. ఇవి వాళ్ళ చేత ఈ కార్యక్రమం నిర్వర్తించడం మూలంగా అనేక రకాల కార్యక్రమాలు ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి బయట కాంట్రాక్ట్ ఇచ్చే విధానాన్ని ఈ బీసీ కార్పొరేషన్స్కి ఇవ్వాలి, ఇచ్చి వారిని సెల్ఫ్ సఫిషియన్సీ చేయాలి. ఈవేళ ఇన్ని సంఘాలు వేసి ఈ విధంగా చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. అలానే దళిత క్రైస్తవుల్ని
ఎస్సీలో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రేపు ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ మోర్చా దీని మీద విజయవాడలో ధర్నా చేయబోతుంది. అలానే గవర్నర్ గారిని కూడా ఈ కార్యక్రమంలో కలవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెడుతున్నాం. రేపు సాయంత్రం 6:30కి విజయవాడలో గవర్నర్ గారిని కలుస్తున్నాం. ఎక్కువగా రాష్ట్రంలో రాజకీయాలు ఎక్కువగా నడుపుతున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే నిరంతరం అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వెడుతుంది. ఆ విధంగా రాజకీయాలకు ప్రాధాన్యత లేదు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి. అధికారం అనేటువంటి ప్రాధాన్యత కాదు, అభివృద్ధి అనేది ప్రాధాన్యత. ఈవేళ మీ నగరంలో మీ జిల్లాలో అనేక కార్యక్రమాలు గతంలో పెద్దల వెంకయ్యనాయుడు గారి ద్వారా వచ్చిన, అలానే ఇప్పుడు జరుగుతున్న, ఎప్పుడూ కూడా అభివృద్ధి అనేది ప్రధానమైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్న పార్టీలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇసుక దోపిడీ, కోర్టు ఈవేళ గ్రీన్ ట్రిబ్యునల్ శిక్ష ఫైన్ విధించే పరిస్థితి వచ్చింది. ఇసుకనే నదుల్లో మిషన్లు పెట్టి తవ్వేసే పరిస్థితి, పెద్ద పెద్ద నదుల్లో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మాన్యువల్గా ఇసుక తీయాలి పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా. అలాంటి వాటికి వ్యతిరేకంగా గోదావరిలో కావచ్చు, కృష్ణానదిలో కావచ్చు, తుంగభద్రలో కావచ్చు, ఇలాంటి ఇసుక ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుకను విపరీతంగా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు వినియోగించడం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇసుకను దోపిడీ చేయడం, ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎల్ల వేడల మేము రాబోయేటువంటి రోజుల్లో తనిఖీలు కూడా చేస్తాం. ఈ మిషన్ దగ్గరికి అవసరమైతే పార్టీయే వెడుతుందని నేను ఇక్కడ గూడూరులో సిలికా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పరిశీలన చేసి వచ్చాను నేను. అది ఏ విధంగా దోపిడీకి గురవుతుంది, నెలకి ఎవరెవరు ఎంత మామూలు తీసుకుంటున్నారు, రోజు ఈవేళ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు, ఈ అన్నిటి విషయాల మీద, ఈ వనరుల మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దృష్టి పెడుతుంది. సిలికాన్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ, గనులు కానీ ఈ దోపిడీ అధికారులు అండతోనే చేస్తున్నారు. ఈ యొక్క అధికారులు నిర్లిప్తగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నిలదొక్కుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క గనుల మూలంగా ఉన్నప్పటికీ, వనరుల మూలంగా ఉన్నప్పటికీ, మినరల్ మూలంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చేయడం, దాని మూలంగా రాష్ట్రంలో నిధుల కొరత మూలంగా అప్పులు పాలవడం, ఇది ప్రజలకు అప్పజెప్పడం. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అలానే మన 2014 దాకా ఈ దేశంలో ఒక రాచరిక పాలన, ఒక కుటుంబ పరిపాలన జరుగుతూ ఉండేది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలకులు, పుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారిని మోదీ అనేటువంటి శబ్దాన్ని, అది మోదీ అనేది వారి యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేరు, ఈ మోదీ అనేటువంటి పేరులో అనేక మంది అవినీతి పరులు ఉన్నారు, మోదీ కూడా అలాంటి వాడే, ఇది అహంకార పూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక కామెంట్. ఒక రాచరిక వ్యవస్థలో ఉన్న ఆలోచనతో ఒక నెహ్రూ కుటుంబంలో, ఇందిరాగాంధీ కుటుంబంలో, రాజీవ్ గాంధీ కుటుంబంలో వీళ్ళు వాళ్ళ పుత్రుడిగా వారు ఒక నిమ్న వర్గం కులాన్ని విమర్శిస్తూ హేళనగా
మాట్లాడే ధోరణి ఈవేళ కోర్టు వారికి శిక్ష విధించింది. రాష్ట్రంలో దేశంలో అంతా కూడా వారు ఎక్కడ అవినీతి లేకుండా ఈవేళ మోడీ పరిపాలన చేస్తుంటే లక్షల కోట్లు అవినీతి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పూర్తిగా దివాళా తీయించినటువంటి కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని చూసి ఓర్వలేని స్థితిలో ఇలాంటి కామెంట్ చేస్తే జైలు శిక్ష విధిస్తే దానికి అనుగుణంగా ఎంపీ చట్ట ప్రకారం రద్దయితే దాని మీద కూడా ఉద్యమాలు చేయడం అనేది వాళ్ళ యొక్క రాచరిక పాలనకి బానిసలుగా పనిచేసేటువంటి వ్యక్తులుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుందని ఈ విధంగా ఈ రాష్ట్రం చేసేటువంటి అవినీతి కార్యక్రమాల్లో అలానే దోపిడీ కార్యక్రమాల్లో మతపరమైన కార్యక్రమాల్లో ఇవాళ క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ఒక మతపరమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఒక ప్రజాప్రభుత్వం కాకుండా మతపరమైనటువంటి ప్రభుత్వాలు ఆలోచనతో క్రైస్తవులకి చర్చలు కట్టడం, క్రైస్తవులు చర్చలకి భూములు కూడా ఇస్తున్నారని తెలిసింది మాకు. చాలా ఖరీదైన భూములు ఎంఆర్ఓలకు తెలియకుండా కూడా ఇస్తున్నారనేది త్వరలో ఆ ఇన్ఫర్మేషన్తో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది, ముందుకు వస్తుంది. ఈ ప్రభుత్వం మత రాజ్యం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ సహించకుండా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నానని మీ ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీ సమాజానికి ఓబీసీ సమాజానికి చేసినటువంటి మేలు తీసుకున్న నిర్ణయాలు అనేటువంటి అంశాల మీద ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఇంటింటికి బీజేపీ, గ్రామ గ్రామానికి ఓబీసీ అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలు చేస్తున్నటువంటి అన్యాయం, కేంద్ర ప్రభుత్వం ఓబీసీ సమాజానికి బీసీ సమాజానికి చేస్తున్నటువంటి మేలు ప్రతి గడపకి తీసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం అనుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణలు పాల్గొవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులను కోరుతున్నాను.
భారతదేశంలో బీసీలకి రాజ్యాంగంగా చట్టబద్ధత కల్పిస్తూ దేశంలో పరిపాలన చేస్తున్న మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రానికి బీసీస్కి ప్రత్యేకించి 5,000 కోట్ల రూపాయల్ని వివిధ రూపాల్లో రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు విభిన్న వర్గాలకి బీసీ వర్గాలకి ఇవ్వకుండా అలానే బీసీ కార్పొరేషన్ అని చెప్పి వారికి ఏ విధమైనటువంటి నిధులు లేని కార్పొరేషన్ని ఈ రాష్ట్రంలో నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు. ఈ రాష్ట్రంలో బీసీలకి సామాజికంగా ఆర్థికంగా కార్పొరేషన్లు ఇవ్వడం, ఆర్థికంగా ఏ విధమైన నిధులు ఇవ్వకపోవడం, సామాజికంగా మంత్రులు ఇచ్చానని చెప్పడం, వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా చేయడం, ఆంధ్రప్రదేశ్లో బీసీలకి తీవ్రమైనటువంటి మానసిక వ్యాధనకి గురి చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను. ఆర్థికంగా నిధులు ఇవ్వకుండా, అధికారాలు ఇవ్వకుండా
ఉప ముఖ్యమంత్రులు చేసేటువంటి వారి యొక్క పరిపాలన తీరుతెన్నులు బీజేపీ తీవ్రంగా గర్హిస్తుంది. కులగణనని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయమని పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది. కానీ అవి ఇక్కడ కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేయాలంటే వారి దగ్గర ఉన్న మిషనరీ 50 కుటుంబాలకి ఒక వ్యక్తి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతి విలేజ్ లో విలేజ్ సెక్రటరీట్ ఉంది. 3000 పరిధి ఉన్నటువంటి ఒక ప్రాంతంలో 10 మంది ఎంప్లాయీస్ మీ దగ్గర ఉన్నారు. కులగణన చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉన్న మిషనరీ ద్వారా చేయాలి తప్ప, ఎక్కువగా ఈ రాష్ట్రంలో కులగణన కేంద్రం చేయాలని ఒక డిమాండ్ చేస్తూ ప్రపంచ దేశాలను ఈవేళ మెప్పు పొందుతూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక ప్రధానమంత్రి మోడీ గారు, వారి మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో నేను గమనిస్తూ ఉన్నాను. ఈవేళ ఏ కార్యక్రమం చేసినా ప్రధానమంత్రి పేదల్ని బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా గ్యాస్ ఇవ్వడం దగ్గర నుంచి జన్ధన అకౌంట్ల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కుళాయి దగ్గర నుంచి ప్రతి ఇంటిలో పేదవాళ్ళకి కరెంట్ ఇవ్వడం దగ్గర నుంచి 38 రూపాయల కిలో బియ్యం రాష్ట్రంలో 90 లక్షల మందికి ఇస్తుంటే అందులో 26 లక్షల 30 లక్షల మంది బీసీ బడుగు బలహీన వర్గాలు ఉండే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో 40 లక్షలు ఇళ్ళు ఇస్తుంటే మెజారిటీ ఈవేళ బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ ఫలాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. బీసీస్ మీద, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద, ఎంబీటీస్తో సహా బీసీస్లో ఇంకా వెనుకబడిన వర్గాలు, పూసల వాళ్ళు, వివిధ ఋతు మందులు వారు, ఇలాంటి వాళ్ళకి కూడా ఒక కమిటీ వేసిన ఖ్యాతి ఓన్లీ మోడీ గారిది. వారిని అందరినీ కూడా కులగణన చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీస్కి లెటర్ రాసిన పరిస్థితుల్లో దాన్ని ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈవేళ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశ సందర్భంగా వీటినన్నింటి మీద చర్చిస్తూ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరులో, సింహపురి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి తీసుకురావడం ఈవేళ నిజంగా ముఖ్యమంత్రికి కానీ నిజాయితీ ఉన్నట్లయితే ఈ బీసీ కార్పొరేషన్ అన్నింటికి కూడా బలోపేతం పెట్టేటువంటి చర్యలు తీసుకోవాలనేది భారతీయ జనతా ఓబీసీ మోర్చ డిమాండ్ చేస్తుంది. వాటిని నిధులు కేటాయించండి, వాటిని సెల్ఫ్ సఫిషియెంట్గా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మనం రోజుకు 1,50,00,000 కోడి గుడ్లు కొంటున్నాం. కొన్ని బీసీ సంఘాలకు ఇవ్వండి, అవి ఒక కోడి గుడ్డికి 1.5 రూపాయల లాభం ఇస్తున్నారు. ఒక కోడి గుడ్లు కొంటే 1,50,00,000, 1,50,00,000 కొట్టడం, 2,25,00,000 ఒక రోజుకి లాభం ఇస్తున్నాం ఈవేళ ప్రైవేట్ అగ్రి కంపెనీస్కి. ఇవి వాళ్ళ చేత ఈ కార్యక్రమం నిర్వర్తించడం మూలంగా అనేక రకాల కార్యక్రమాలు ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి బయట కాంట్రాక్ట్ ఇచ్చే విధానాన్ని ఈ బీసీ కార్పొరేషన్స్కి ఇవ్వాలి, ఇచ్చి వారిని సెల్ఫ్ సఫిషియన్సీ చేయాలి. ఈవేళ ఇన్ని సంఘాలు వేసి ఈ విధంగా చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. అలానే దళిత క్రైస్తవుల్ని
ఎస్సీలో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రేపు ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ మోర్చా దీని మీద విజయవాడలో ధర్నా చేయబోతుంది. అలానే గవర్నర్ గారిని కూడా ఈ కార్యక్రమంలో కలవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెడుతున్నాం. రేపు సాయంత్రం 6:30కి విజయవాడలో గవర్నర్ గారిని కలుస్తున్నాం. ఎక్కువగా రాష్ట్రంలో రాజకీయాలు ఎక్కువగా నడుపుతున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే నిరంతరం అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వెడుతుంది. ఆ విధంగా రాజకీయాలకు ప్రాధాన్యత లేదు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి. అధికారం అనేటువంటి ప్రాధాన్యత కాదు, అభివృద్ధి అనేది ప్రాధాన్యత. ఈవేళ మీ నగరంలో మీ జిల్లాలో అనేక కార్యక్రమాలు గతంలో పెద్దల వెంకయ్యనాయుడు గారి ద్వారా వచ్చిన, అలానే ఇప్పుడు జరుగుతున్న, ఎప్పుడూ కూడా అభివృద్ధి అనేది ప్రధానమైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్న పార్టీలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇసుక దోపిడీ, కోర్టు ఈవేళ గ్రీన్ ట్రిబ్యునల్ శిక్ష ఫైన్ విధించే పరిస్థితి వచ్చింది. ఇసుకనే నదుల్లో మిషన్లు పెట్టి తవ్వేసే పరిస్థితి, పెద్ద పెద్ద నదుల్లో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మాన్యువల్గా ఇసుక తీయాలి పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా. అలాంటి వాటికి వ్యతిరేకంగా గోదావరిలో కావచ్చు, కృష్ణానదిలో కావచ్చు, తుంగభద్రలో కావచ్చు, ఇలాంటి ఇసుక ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుకను విపరీతంగా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు వినియోగించడం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇసుకను దోపిడీ చేయడం, ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎల్ల వేడల మేము రాబోయేటువంటి రోజుల్లో తనిఖీలు కూడా చేస్తాం. ఈ మిషన్ దగ్గరికి అవసరమైతే పార్టీయే విడుతుందని నేను ఇక్కడ గూడూరులో సిలికా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పరిశీలన చేసి వచ్చాను నేను. అది ఏ విధంగా దోపిడీకి గురవుతుంది, నెలకి ఎవరెవరు ఎంత మామూలు తీసుకుంటున్నారు, రోజు ఈవేళ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు, ఈ అన్నిటి విషయాల మీద, ఈ వనరుల మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దృష్టి పెడుతుంది. సిలికాన్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ, గనులు కానీ ఈ దోపిడీ అధికారుల అండతోనే చేస్తున్నారు. ఈ యొక్క అధికారులు నిర్లిప్తగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నిలదొక్కుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క గనుల మూలంగా ఉన్నప్పటికీ, వనరుల మూలంగా ఉన్నప్పటికీ, మినరల్ మూలంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చేయడం, దాని మూలంగా రాష్ట్రంలో నిధుల కొరత మూలంగా అప్పులు పాలవడం, ఇది ప్రజలకు అప్పజెప్పడం. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అలానే మన 2014 దాకా ఈ దేశంలో ఒక రాచరిక పాలన, ఒక కుటుంబ పరిపాలన జరుగుతూ ఉండేది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలకులు, పుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారిని మోదీ అనేటువంటి శబ్దాన్ని, అది మోదీ అనేది వారి యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేరు, ఈ మోదీ అనేటువంటి పేరులో అనేక మంది అవినీతి పరులు ఉన్నారు, మోదీ కూడా అలాంటి వాడే, ఇది అహంకార పూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక కామెంట్. ఒక రాచరిక వ్యవస్థలో ఉన్న ఆలోచనతో ఒక నెహ్రూ కుటుంబంలో, ఇందిరాగాంధీ కుటుంబంలో, రాజీవ్ గాంధీ కుటుంబంలో వీళ్ళు వాళ్ళ పుత్రుడిగా వారు ఒక నిమ్న వర్గం కులాన్ని విమర్శిస్తూ హేళనగా
మాట్లాడే ధోరణి ఈవేళ కోర్టు వారికి శిక్ష విధించింది. రాష్ట్రంలో దేశంలో అంతా కూడా వారు ఎక్కడ అవినీతి లేకుండా ఈవేళ మోడీ పరిపాలన చేస్తుంటే లక్షల కోట్లు అవినీతి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పూర్తిగా దివాళా తీయించినటువంటి కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని చూసి ఓర్వలేని స్థితిలో ఇలాంటి కామెంట్ చేస్తే జైలు శిక్ష విధిస్తే దానికి అనుగుణంగా ఎంపీ చట్ట ప్రకారం రద్దయితే దాని మీద కూడా ఉద్యమాలు చేయడం అనేది వాళ్ళ యొక్క రాచరిక పాలనకి బానిసలుగా పనిచేసేటువంటి వ్యక్తులుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుందని ఈ విధంగా ఈ రాష్ట్రం చేసేటువంటి అవినీతి కార్యక్రమాల్లో అలానే దోపిడీ కార్యక్రమాల్లో మతపరమైన కార్యక్రమాల్లో ఇవాళ క్రిస్టియన్స్ కి రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ఒక మతపరమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఒక ప్రజా ప్రభుత్వం కాకుండా మతపరమైనటువంటి ప్రభుత్వాలు ఆలోచనతో క్రైస్తవులకి చర్చలు కట్టడం, క్రైస్తవులు చర్చలకి భూములు కూడా ఇస్తున్నారని తెలిసింది మాకు. చాలా ఖరీదైన భూములు ఎంఆర్ఓలకు తెలియకుండా కూడా ఇస్తున్నారనేది త్వరలో ఆ ఇన్ఫర్మేషన్తో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది, ముందుకు వస్తుంది. ఈ ప్రభుత్వం మత రాజ్యం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ సహించకుండా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నానని మీ ద్వారా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీ సమాజానికి ఓబీసీ సమాజానికి చేసినటువంటి మేలు తీసుకున్న నిర్ణయాలు అనేటువంటి అంశాల మీద ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఇంటింటికి బీజేపీ, గ్రామ గ్రామానికి ఓబీసీ అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలు చేస్తున్నటువంటి అన్యాయం, కేంద్ర ప్రభుత్వం ఓబీసీ సమాజానికి బీసీ సమాజానికి చేస్తున్నటువంటి మేలు ప్రతి గడపకి తీసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం అనుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులను కోరుతున్నాను.
అందరికీ రెడీ అండి. మైక్ కావాలండి అక్కలేదు. మైక్ భారతదేశంలో బీసీలకి రాజ్యాంగంగా చట్టబద్ధత కల్పిస్తూ దేశంలో పరిపాలన చేస్తున్న మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రానికి బీసీస్కి ప్రత్యేకించి 5,000 కోట్ల రూపాయల్ని వివిధ రూపాల్లో రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు విభిన్న వర్గాలకి బీసీ వర్గాలకి ఇవ్వకుండా అలానే బీసీ కార్పొరేషన్ అని చెప్పి వారికి ఏ విధమైనటువంటి నిధులు లేని కార్పొరేషన్ని ఈ రాష్ట్రంలో నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు. ఈ రాష్ట్రంలో బీసీలకి సామాజికంగా ఆర్థికంగా కార్పొరేషన్లు ఇవ్వడం, ఆర్థికంగా ఏ విధమైన నిధులు ఇవ్వకపోవడం, సామాజికంగా మంత్రులు ఇచ్చానని చెప్పడం, వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా చేయడం, ఆంధ్రప్రదేశ్లో బీసీలకి తీవ్రమైనటువంటి మానసిక వ్యాధనకి గురి చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను. ఆర్థికంగా నిధులు ఇవ్వకుండా, అధికారాలు ఇవ్వకుండా
ఉప ముఖ్యమంత్రులు చేసేటువంటి వారి యొక్క పరిపాలన తీరుతెన్నులు బీజేపీ తీవ్రంగా గర్హిస్తుంది. కులగణనని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేయమని పార్లమెంట్లో తీర్మానం చేయడం జరిగింది. కానీ అవి ఇక్కడ కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేయాలంటే వారి దగ్గర ఉన్న మిషనరీ 50 కుటుంబాలకి ఒక వ్యక్తి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతి విలేజ్ లో విలేజ్ సెక్రటరీట్ ఉంది. 3000 పరిధి ఉన్నటువంటి ఒక ప్రాంతంలో 10 మంది ఎంప్లాయీస్ మీ దగ్గర ఉన్నారు. కులగణన చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉన్న మిషనరీ ద్వారా చేయాలి తప్ప ఎక్కువగా ఈ రాష్ట్రంలో కులగణన కేంద్రం చేయాలని ఒక డిమాండ్ చేస్తూ ప్రపంచ దేశాలను ఈవేళ మెప్పు పొందుతూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక ప్రధానమంత్రి మోడీ గారు వారి మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో నేను గమనిస్తూ ఉన్నాను. ఈవేళ ఏ కార్యక్రమం చేసినా ప్రధానమంత్రి పేదల్ని బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకుని ఉచితంగా గ్యాస్ ఇవ్వడం దగ్గర నుంచి జన్ధన అకౌంట్ల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కుళాయి దగ్గర నుంచి ప్రతి ఇంటిలో పేదవాళ్ళకి కరెంట్ ఇవ్వడం దగ్గర నుంచి 38 రూపాయల కిలో బియ్యం రాష్ట్రంలో 90 లక్షల మందికి ఇస్తుంటే అందులో 26 లక్షలు 30 లక్షల మంది బీసీ బడుగు బలహీన వర్గాలు ఉండే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో 40 లక్షలు ఇళ్ళు ఇస్తుంటే మెజారిటీ ఈవేళ బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ ఫలాలని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. బీసీస్ మీద సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద ఎంబీటీస్తో సహా బీసీస్లో ఇంకా వెనుకబడిన వర్గాలు పోసల వాళ్ళు వివిధ ఋతు మందులు వారు ఇలాంటి వాళ్ళకి కూడా ఒక కమిటీ వేసిన ఖ్యాతి ఓన్లీ మోడీ గారిది. వారిని అందరినీ కూడా కులగణన చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీస్కి లెటర్ రాసిన పరిస్థితుల్లో దాన్ని ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈవేళ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశ సందర్భంగా వీటన్నిటి మీద చర్చిస్తూ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరులో సింహపురి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి తీసుకురావడం ఈవేళ నిజంగా ముఖ్యమంత్రికి కానీ నిజాయితీ ఉన్నట్లయితే ఈ బీసీ కార్పొరేషన్ అన్నింటికి కూడా బలోపేతం పెట్టేటువంటి చర్యలు తీసుకోవాలనేది భారతీయ జనతా ఓబీసీ మోర్చ డిమాండ్ చేస్తుంది. వాటిని నిధులు కేటాయించండి, వాటిని సెల్ఫ్ సఫిషియెంట్గా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మనం రోజుకు 1,50,00,000 కోడిగుడ్లు కొంటున్నాం. కొన్ని బీసీ సంఘాలకు ఇవ్వండి, అవి ఒక కోడిగుడ్డికి 1.5 రూపాయలు లాభం ఇస్తున్నారు. ఒక కోడిగుడ్లు కొంటే 1,50,00,000 1,50,00,000 కొట్టడం 2,25,00,000 ఒక రోజుకి లాభం ఇస్తున్నాం ఈవేళ ప్రైవేట్ అగ్రి కంపెనీస్కి. ఇవి వాళ్ళ చేత ఈ కార్యక్రమం నిర్వర్తించడం మూలంగా అనేక రకాల కార్యక్రమాలు ఈవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి బయట కాంట్రాక్ట్ ఇచ్చే విధానాన్ని ఈ బీసీ కార్పొరేషన్స్కి ఇవ్వాలి, ఇచ్చి వారిని సెల్ఫ్ సఫిషియన్సీ చేయాలి. ఈవేళ ఇన్ని సంఘాలు వేసి ఈ విధంగా చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. అలానే దళిత క్రైస్తవుల్ని
ఎస్సీలో చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రేపు ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ మోర్చా దీని మీద విజయవాడలో ధర్నా చేయబోతుంది. అలానే గవర్నర్ గారిని కూడా ఈ కార్యక్రమంలో కలవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెడుతున్నాం. రేపు సాయంత్రం 6:30కి విజయవాడలో గవర్నర్ గారిని కలుస్తున్నాం. ఎక్కువగా రాష్ట్రంలో రాజకీయాలు ఎక్కువగా నడుపుతున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే నిరంతరం అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వెడుతుంది. ఆ విధంగా రాజకీయాలకు ప్రాధాన్యత లేదు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి. అధికారం అనేటువంటి ప్రాధాన్యత కాదు, అభివృద్ధి అనేది ప్రాధాన్యత. ఈవేళ మీ నగరంలో మీ జిల్లాలో అనేక కార్యక్రమాలు గతంలో పెద్దల వెంకయ్యనాయుడు గారి ద్వారా వచ్చిన, అలానే ఇప్పుడు జరుగుతున్న, ఎప్పుడూ కూడా అభివృద్ధి అనేది ప్రధానమైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్న పార్టీలు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇసుక దోపిడీ, కోర్టు ఈవేళ గ్రీన్ ట్రిబ్యునల్ శిక్ష ఫైన్ విధించే పరిస్థితి వచ్చింది. ఇసుకనే నదుల్లో మిషన్లు పెట్టి తవ్వేసే పరిస్థితి, పెద్ద పెద్ద నదుల్లో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద మిషన్లు పెట్టి మాన్యువల్గా ఇసుక తీయాలి పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా. అలాంటి వాటికి వ్యతిరేకంగా గోదావరిలో కావచ్చు, కృష్ణానదిలో కావచ్చు, తుంగభద్రలో కావచ్చు, ఇలాంటి ఇసుక ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ పెద్ద పెద్ద యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుకను విపరీతంగా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు వినియోగించడం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇసుకను దోపిడీ చేయడం, ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎల్ల వేడల మేము రాబోయేటువంటి రోజుల్లో తనిఖీలు కూడా చేస్తాం. ఈ మిషన్ దగ్గరికి అవసరమైతే పార్టీయే విడుతుందని నేను ఇక్కడ గూడూరులో సిలికా ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పరిశీలన చేసి వచ్చాను నేను. అది ఏ విధంగా దోపిడీకి గురవుతుంది, నెలకి ఎవరెవరు ఎంత మామూలు తీసుకుంటున్నారు, రోజు ఈవేళ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఇసుకను దోపిడీ చేస్తున్నారు, ఇవన్నిటి విషయాల మీద ఈ వనరుల మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దృష్టి పెడుతుంది. సిలికాన్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ, గనులు కానీ ఈ దోపిడీ అధికారులు అండతోనే చేస్తున్నారు. ఈ యొక్క అధికారులు నిర్లిప్తగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నిలదొక్కుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క గనుల మూలంగా ఉన్నప్పటికీ, వనరుల మూలంగా ఉన్నప్పటికీ, మినరల్ మూలంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఇవన్నీ అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చేయడం, దాని మూలంగా రాష్ట్రంలో నిధుల కొరత మూలంగా అప్పులు పాలవడం, ఇది ప్రజలకు అప్పజెప్పడం, దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అలానే మన 2014 దాకా ఈ దేశంలో ఒక రాచరిక పాలన, ఒక కుటుంబ పరిపాలన జరుగుతూ ఉండేది. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలకులు పుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారిని మోదీ అనేటువంటి శబ్దాన్ని, అది మోదీ అనేది వారి యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేరు, ఈ మోదీ అనేటువంటి పేరులో అనేక మంది అవినీతి పరులు ఉన్నారు, మోదీ కూడా అలాంటి వాడే, ఇది అహంకార పూరితమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఒక కామెంట్. ఒక రాచరిక వ్యవస్థలో ఉన్న ఆలోచనతో ఒక నెహ్రూ కుటుంబంలో, ఇందిరాగాంధీ కుటుంబంలో, రాజీవ్ గాంధీ కుటుంబంలో వీళ్ళు వాళ్ళ పుత్రుడిగా వారు ఒక నిమ్న వర్గం కులాన్ని విమర్శిస్తూ హేళనగా
మాట్లాడే ధోరణి ఈవేళ కోర్టు వారికి శిక్ష విధించింది. రాష్ట్రంలో దేశంలో అంతా కూడా వారు ఎక్కడ అవినీతి లేకుండా ఈవేళ మోడీ పరిపాలన చేస్తుంటే లక్షల కోట్లు అవినీతి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని పూర్తిగా దివాళా తీయించినటువంటి కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని చూసి ఓర్వలేని స్థితిలో ఇలాంటి కామెంట్ చేస్తే జైలు శిక్ష విధిస్తే దానికి అనుగుణంగా ఎంపీ చట్ట ప్రకారం రద్దయితే దాని మీద కూడా ఉద్యమాలు చేయడం అనేది వాళ్ళ యొక్క రాచరిక పాలనకి బానిసలుగా పనిచేసేటువంటి వ్యక్తులుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుందని, ఈ విధంగా ఈ రాష్ట్రం చేసేటువంటి అవినీతి కార్యక్రమాల్లో అలానే దోపిడీ కార్యక్రమాల్లో మతపరమైన కార్యక్రమాల్లో ఇవాళ క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ఒక మతపరమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వెళ్తుంది. ఒక ప్రజాప్రభుత్వం కాకుండా